అమెరికాలో బ్యాంక్ వైఫల్యాల నేపథ్యంలో స్విస్ బ్యాంక్ సూయిస్ షేర్లు పడిపోయాయి ఇతర ప్రధాన యూరోపియన్ రుణదాతలతో పాటు తమ షేర్లు పడిపోవడంతో స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి యాబై నాలుగు బిలియన్ డాలర్ల రుణం తీసుకోవాలని సూయిస్ నిర్ణయించింది ఆ నగదుతో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఉపయోగించనున్నట్టు స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్ తెలిపింది ఈ అదనపు రుణం ద్వారా తమ ప్రధాన వ్యాపారాలు క్లయింట్లకు మద్దతు లభిస్తుందని క్రెడిట్ సూయిస్ బ్యాంక్ తెలిపింది అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సిగ్నేచర్ బ్యాంక్ ఇటీవల కుప్పకూరిన నేపథ్యంలో ఆర్థిక సంస్థల భవిష్యత్తుపై భయాందోళనలు మొదలయ్యాయి అమెరికా బ్యాంకులు కుప్పకూరడానికి చాలా కాలం ముందే సూయిస్ బ్యాంకు సమస్యల్లో చిక్కుకుంది దీంతో సూయిస్ బ్యాంకులో ఇకపై మరింత నగదు పెట్టబోమని సూయిస్ బ్యాంక్ అతిపెద్ద వాటాదారైన సౌదీ నేషనల్ బ్యాంకు తెలిపింది ఈ దశలో క్రెడిట్ సూయిస్ షేర్లు వాటి విలువలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ నష్టపోయాయి